ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి అహంకారానికి వ్యతిరేకంగా ఒక గరీబుడు ఒక పేద బిడ్డ ఒక పేద బిడ్డ రేపు అసెంబ్లీకి మీరు పంపాలి ముప్పై తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఉన్నాడు ఉన్నాడు మీ సాయిరెడ్డి పటేల్ ఉన్నాడు మేము దిగుతాం మీ పటేల్ ఉంటాడు ఏం బాధపడదు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా రాజేందర్ అన్న కోటేసి మళ్ళీ అసెంబ్లీకి పంపిద్దామని ఎదురు చూస్తున్నటువంటి మా గంగారం గ్రామ ప్రజలకి సద్దుల బతుకమ్మ సాక్షిగా మా అక్క జిల్లాలకు ఇష్టమైనటువంటి పూల పండుగ అయిపోయినప్పటికీ కూడా మా గుర్తు పువ్వు గుర్తు అని పువ్వు గుర్తును ఆశీర్వదిస్తామని ఇంకా బతుకమ్మల్ని నెత్తిన పెట్టుకుని వచ్చినటువంటి మా గంగారం ఆడపడుచులకి అక్క జిల్లాలకి ఏ జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులు అయితే దుబ్బాకలు తమ విశ్వరూపాన్ని చూపించి ఇలా మళ్ళీ మీ ఎన్నికల ఇన్ఛార్జ్కి వచ్చిన ఆయనకి మళ్ళొకసారి చుక్కలు చూపెట్టాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ 2001 తెలంగాణ ఉద్యమం నుంచి ఇవాళ దాకా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉన్నది విని తనతో పాటు నలుగురిని కలుపుకొని పెంచి బడుగు బలహీన వర్గాల లక్ష్యమే అభ్యున్నతిగా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్యలో కొట్లాట వచ్చిన రోజు అన్నా నువ్వు ఎడదిక్కుంటావు మంత్రి పదవి దిక్కుంటావా ఏమన్నా ఏం తిట్టినా పడుకుంటా అదే గేట్లు ఉంటావా పాలేరుగా పనిచేస్తావా అంటే ఆత్మాభిమానం లేని చోట మీ మంత్రి పదవి వద్దని అవసరం లేదు తనకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు మిగతా మంత్రులాగా సపడే కూకుంటే ఇంకో 2.5 ఏండ్లు ఈ ఎండల ఈ తిప్పల అవసరం లేకుండే మిమ్మల్ని అందరినీ కోసపెట్టే అవసరం లేకపోతుండే నాకు తెలుసు పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎంత కోసపెడుతున్నారో ఎవరెవరు ఇళ్లలోకి వచ్చి ఏమేమి చెప్తున్నారో మీ పిల్లల్ని మిమ్మల్ని ఎట్లా భయపడుతున్నారో పొద్దుకు 11 తర్వాత మాకు తెలుసు అయినా ఉద్యమంలో మీతో పాటు గత 2 దశాబ్దాలుగా మీ కడుపులో పేగులాగా మీ బిడ్డలాగా మీతో పాటు కలిసి నడిచి రాజేందర్ అన్న ఇలా పరీక్షను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది మనం ఎడిదిక్కు నిలిచోవాలనే దయచేసి ఆలోచించాలి ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి ఒక్కరోజు మీరు తప్పు చేస్తే పొరపాటున మీ ఆలోచన విధానం లోపల మార్పు వస్తే దుబ్బాకల మావలు కూడా గిట్లే మీలాంటి బక్క పలుచుతోళ్ళు మావలు కూడా మస్తు పైసలు మంచిండి హరీష్ అన్న అడిగొచ్చి అడిగితే పైసలు అడగకపోతే పైసలు మాట్లాడితే పైసలు మాట్లాడకపోతే పైసలు రాతే పైసలు రాయకపోతే పైసలు టీవీలో బొమ్మ చూపిస్తే పైసలు బొమ్మ చూపెట్టకపోతే పైసలు ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు కానీ అటుపక్క మామ ఇటుపక్క అల్లుడు అటుపక్క కొడుకు ఈ ముగ్గురి అహంకారాన్ని బీటలు కొట్టి ఏం లేనోని బక్క పలచటోని మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో గెలిచి కిందకు వచ్చిన 6 సార్లు గెలిచి 3 సార్లు మంత్రిగా ఉండి మీ పేదల కష్టంలో మీ బిడ్డగా ఉండి భోజనం టైం కోతే అన్న ఆకలి అవుతుందంటే మీ కడుపు నిండి అన్నం పెట్టి పంపించి ఇలా ఆయన కష్టాలు ఉన్న రోజు మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. దుబ్బాకలు నన్ను ఎట్లా కోసపెట్టిరో ఇలా ఇక్కడ ఈటల రాజేందర్ కూడా అట్లే గోడ కోసపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెచ్చిర్రు ఒక ఆయన హుజూరాబాద్కు డిఎస్పి ఆయన పేరు వెంకటరెడ్డి తెలుసుకోవాలి మీరు కూడా ఆయన చరిత్ర ఎసంటోడు అనుకున్నావు గిట్లే ఖమ్మం జిల్లాలో ముదిగొండ అని ఒక ఊరు ఉంటుంది ఊరోళ్ళందరూ జమై మాకు ప్లాట్లు కావాలని కొట్లాడకపోయారు ఆడవాళ్ళు మొగోళ్ళంతా జంగు సైరం చేసిర్రు ఖమ్మం జిల్లా ముదిగొండలో ఎన్ని ఎకరాలు అడిగారు చంద్రశేఖరరావు లెక్క 100 ఎకరాలు హరీష్ రావు లెక్క 110 ఎకరాలు అడగలే 90 గజాల జాగీయమని రోడ్డు మీద కూర్చొని ఇట్లా ధర్నా చేసిర్రు. మన వెంకటరెడ్డి సార్ అప్పుడు సిఐ ఖమ్మం జిల్లాలో సారు కోపం వచ్చింది మాకెదురుగానే వచ్చి ధర్నా చేస్తారా అని తుపాకీ తీసి పిట్టలు లెక్క కాల్చేస్తే 9 మందిని చంపేసిన సారు ఇప్పుడు హుజూరాబాద్ డిఎస్పి. ఎందుకు తెచ్చిర్రు ఆయనను ఎందుకు తెచ్చిర్రు ఇక మీసంటి బక్క పలుచుకోవాలని భయపట్టించేందుకు సార్ గొప్పగా చెప్తుండంట నేను కాడ ముదిగొండలు కాల్తేనే నాకు ఏం కాలేదు ఇక్కడ హుజూరాబాద్లో ఏం చేస్తారా భయ అని అడుగుతుండంట సార్కి చెప్పాలి మనం ఇది కరీంనగర్ గట అంతేనా భయపడతారు ఎవరన్నా నాడు నిజాం నవాబు సైన్యం కాసీం రజీవ్ అనుచరులు తుపాకులు పట్టుకొని వచ్చి మా అక్క జిల్లాలను భయపట్టిస్తే చాటలు షీపిర్లు కారం పొడి వచ్చి బగాయిస్తే మానేరు డ్యామ్ అవతల దాకా బగాయించిన గడ్డ ఈ గడ్డ. కాబట్టి వెంకటరెడ్డిలకో ఇంకోలకో కాకిబట్టలకో ఈ కరీంనగర్ గడ్డ భయపడ్డది అనేది గుర్తుపెట్టుకోవాలి. నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ను మేము అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గట్లా 9 మందిని హత్య చేసినటువంటి ఒక నరహంతకుడైనటువంటి డిఎస్పి వెంకటరెడ్డి హుజూరాబాద్ ఎన్నికల్ని ఎట్లా నిర్వహిస్తాడు అంత క్షణిక ఆవేశానికి గురైనటువంటి ఒక అధికారి రేపు ఎక్కడైనా ప్రజలు తిరగబడితే
ఫైరింగ్ అనేటువంటి దానికి ఆర్డర్ ఇస్తే మా పేద ప్రజల బతుకులు ఏం కావాలనేది అడుగుతా ఉన్నాం. ఇక రాష్ట్రంలో ఎవరు పోలీసు వాడే దొరకలేదా? అంటే ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు అనేది ఒక్కసారి మనం అడగాలి. హుజూరాబాద్ డిఎస్పీని ఈ ఎన్నికల విధులకి వెంటనే తొలగించాలని మనం అందరం కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేయాలి. చేయాలా వద్దా? ఇదేమైనా పోలీస్ రాజ్యమా? మరి ఆంధ్రోడ్ అంత గట్టిగా మన మీద పోలీస్ కేసులు పెట్టిన రాజే, ఊరందరం ఒక దగ్గరకు వచ్చి కొట్లాడినాం. వీళ్ళకి చిట్కనేలంతుండే కేసీఆర్ ను చూస్తే భయపడతారా? ఒకవేళ వాళ్ళు అట్లా భయపెట్టిస్తే మనం ఒక మాట చెప్పాలి. 10 జిల్లాలను పాలించేటువంటి కేసీఆర్ కే గంత అహంకారం ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని 2 సార్లు గెలిచిండు మోడీ సార్. ఒక్కసారి కాదు, 273 సీట్లు గెలిస్తే సాలయ్య సారు 303 సీట్లు ఇస్తాం ఇంకా మంచిగా పాలించమన్నాడు. అది అందుకనే రామ మందిరం వస్తుంది దేశంలో, అందుకనే జమ్మూ కాశ్మీర్ దేశంలో భాగమవుతుంది. ఏం చెప్తున్నారు? ఇడికి ప్రచారానికి వచ్చిన మంత్రులు పువ్వు గుర్తాలు గెలితే పెట్రోల్ పైసలు పెరుగుతాయి, పువ్వు గుర్తాలు గెలితే డీజిల్ పైసలు గెలుస్తాయని ముచ్చట చెప్తున్నాడు మంత్రులు. మీరు అడుగుండ్రు ఒక మాట, పెట్రోల్ లో డీజిల్ లో మీరు ఒక రూపాయి తీసుకుంటలేరా అని అడుగుండ్రి. ఏదో రాజీనామా చేస్తా, ఈ చౌరస్తా కొత్తవా ఆ చౌరస్తా కొత్తవా అని అడుగుతున్నాడు. కిందనే తమిళనాడు ఉంటుంది, మన కింద కొత్తగా ముఖ్యమంత్రి అయింది స్టాలిన్ అన్నట్టు ఆయన పెట్రోల్ ధర ఎక్కువైందని 3 రూపాయలు తగ్గించిండు. ఆయన ఏం అనుభవం లేనోడు, మొట్టమొదటిసారి గెలిచినోడు, ముఖ్యమంత్రి అయితే 3 రూపాయలు తగ్గించిండు. తెలంగాణ ధనిక రాష్ట్రం, డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రం అని నేను చెప్తలేను, కేసీఆర్ గారే రోజు చెప్తారు. మరి బాగా పైసలున్న గీడా ఏం లేని తమిళనాడు 3 తగ్గిస్తే బాగా పైసలున్నాయి కదా సార్, నువ్వు 30 రూపాయలు తగ్గించి గరీబులకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నా, తగ్గియాలా వద్దా? దానికి వచ్చి దుబ్బాకలు కూడా గిట్లే చెప్పిండు, రఘునందన్ అనేటోడు గెలిస్తే మోటార్లకి మీటర్లు పెడతారు అని చెప్పిండు, కరెంటు మోటార్లకి మీటర్లు పెడతారు అని చెప్పిండు. నేను గెలిచి 10 నెలలు అయింది, ఒక్క దుబ్బాకకు వచ్చి ఒక్క మోటార్ కి మీటర్ పెట్టమనుండ్రి. బగాయిస్తారు మా అక్కయ్య లేళ్ళు, ఈడ ఆడని ఏం లేదు, బగాయించి పంపించేస్తారు మా వాళ్ళు. అందుకని ధైర్యం చేస్తలేరు. కేవలం అబద్ధాల పునాదుల మీద గ్యాస్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, వాట్లు కొనాలి. ఎవడు చెప్పిండు సన్నాయి నొక్కులు? ఏం చెప్పిండు గంగుల? ఏం చెప్పిండు ఎర్రవెల్లి? ప్రతి గింజ మేమే కొంటాం, తడిస్తే కొంటాం, మొలకలు వస్తే కొంటాం, ఎట్లాంటి వడ్లైనా ప్రతి గింజ కొంటామన్నారు. ఎన్నడన్నా చెప్పిండా? ఢిల్లీ కొంటది, మోడీ కొంటాడు, వాళ్ళకి ఇచ్చే జోర సంచుల పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు, చెప్పిర్రా. మా ఐకేపీ అక్కా చెల్లెళ్ళకి వచ్చే కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, చెప్పిండ్రా. ప్రతి గింజ మేమే కొంటాం. కొనూరు ఇయ్యాల మరి, ఇవాళ ఎవడొద్దన్నాడు? వారి అయితే ఊరి ఎవరకు? నీకేతం బిడ్డ ఊరి ఫామ్ హౌస్ కొచ్చి, నీకొచ్చి నీ ఫామ్ హౌస్ కొచ్చి మేము పండించిన వడ్లు కొనకపోతే నీ ఊరేస్తాం బిడ్డ అని చెప్పాలి. ఎందుకైతే వరేస్తే ఊరి? ఏం చెప్పినావు నిన్నటి దాకా? ప్రతి గింజ నేనే కొంటాను బిడ్డ, ఇలాగోను ప్రతి గింజ. కొనకపోతే బండి వెనుక బండి కట్టి హుజూరాబాద్కి వెళ్ళి మొత్తం బండ్లు యాడుకోవాలి. ఫామ్ హౌస్ లో దింపొద్దాం బిడ్డ ప్రతి వడ్ల గింజ, నీ మెడలు వంచి కొనిపిస్తామని చెప్పి చెప్పాలి. భయపడతామా ఎవరమన్నా? భయపడతారా ఎవరన్నా?